టిఆర్ఎస్ టిఆర్ఎస్ అనేది ఇక్కడ టిఆర్ఎస్ కాంగ్రెస్ అన్ని ఈ సునామీలో అన్ని కొట్టుకుపోతాయి మున్గోడి ప్రజలు ఆ విధమైన తీర్పిస్తుండు తెలంగాణ ప్రజలందరూ కూడా వస్తారు అక్కడికి రాజకీయాలు కాదు ఇక్కడ మాట్లాడేది ఉద్దేశపూర్వకంగా అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనుకుంటలేను ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పిరు 8వ తారీఖు నాడు వస్తానని చెప్పిరు స్పీకర్ గారు ఆ రోజు తర్వాత నేను పోయి కలుస్తాను తప్పకుండా నా రాజీనామాని ఆమోదింప చేసుకుంటా ప్రజల్లోకి పోతాం మున్గోడి ప్రజలు ఆల్రెడీ నాకు అభిప్రాయ సేకరణ చేస్తే మెజారిటీ అభిప్రాయము రాజీనామా చేయండి మా మున్గోడికి లాభం దొరుకుతుందని వచ్చింది ప్రజలు తీర్పిచ్చే వాళ్ళు ఉన్నారు ఎన్నోళ్ళు ఆపుతారు నెల రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు లేదంటే జనరల్ ఎలక్షన్ వస్తాయి మొత్తానికి తుడిచిపెట్టుకపోతుంది పార్టీ ఏమో మరి టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా భయపడి ఆల్రెడీ సర్వే చేపిస్తే టిఆర్ఎస్ కు మైనస్ డౌన్ గ్రాఫ్ డౌన్ లో ఉన్నది టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా మునుగుతుంది వస్తలేదా అంతకుముందుకు హుజూరాబాద్ లో ఎన్ని ఓట్లు వచ్చినాయి మొన్నటి ఉప ఎన్నికల్లో ఎన్ని వచ్చినాయి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీలో కానీ దుబ్బాకలో కానీ ఎక్కడనే ఏమన్నా గెలిచినామా మనం లేదు ఆయన సినిమా స్టైల్ హీరో గన్మెన్లు బాక్సర్లు జనం వస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తొక్కేసి నెట్టేసి ఆయన సినిమా డైలాగులు కొట్టి ఆయన వాడే భాష చూస్తే మా మున్గోడి ప్రజలు అసహించుకుంటారు రేవంత్ రెడ్డిని ఇంత దుర్మార్గుడా కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ విధంగా మాట్లాడతాడు అసలు సంస్కారం ఉందా చదువుకున్నాడా రేవంత్ రెడ్డి ఇటువంటి వ్యక్తి పిసిసి ప్రెసిడెంట్ అని చెప్పి నిన్నటి నుంచి ఒకటే ఫోన్లు వస్తున్నాయి మాకు బాధ అనిపిస్తుంది సార్ మేము పార్టీలో ఉండి కూడా మీకు ఓటేద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు మేము పార్టీ మారుతాం సార్ రేవంత్ రెడ్డి అటువంటి వ్యక్తిని అధ్యక్షుడిగా ఉంటే మేము పార్టీలో ఉండం కొందరు పార్టీ మీద ప్రేమతో ఉన్నా సరే రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలనుకున్న వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి ఆ భాష చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నిశ్చయించుకుంటున్నారు ఇప్పుడు అన్న కోమటిరెడ్డి బిగ్ బ్రదర్స్ లో ఇంత అంటే బిగ్ బ్రదర్ ని ఇన్ని మాటలు అంటుంటే కూడా ఇంకెంతకాలం ఒప్పుకోబడతాడు ఎటువంటి మీరు ఏమన్నా నిన్న మీటింగ్ జరిగిన తర్వాత మాట్లాడిన బ్రదర్ గా ఆల్రెడీ వెంకటరెడ్డి గారు ఆయన ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తెలంగాణ కోసం పదవి త్యాగం చేసిన మనిషి అటువంటి వ్యక్తిని అవమానించే విధంగా నకరికల్ నియోజకవర్గం మా సొంత నియోజకవర్గంలో కూడా ఆయన ఎంపీగా ఉన్నాడు చెరుకు సుధాకర్ని జాయిన్ చేసుకుంటే ఆయనతో కన్సల్ట్ చేయలేదు మొన్న రాత్రి రేవంత్ రెడ్డి మీరు అన్నాడు కోమటిరెడ్డి బ్రాండ్స్ బ్రాండీ షాప్ అన్నాడు అప్పుడు మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చిండు మళ్ళీ మునుగోడులో సభ పెట్టేటప్పుడు నాతో చర్చించి ఆయన డిస్కస్ చేసుకోవాలి ఆయన నిర్ణయం ఉండాలి కానీ అవన్నీ ఏమీ లేవు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పార్టీని కొనుక్కొని కబ్జా చేసుకుంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఇది తెలంగాణ మూడు రంగుల కాంగ్రెస్ కాదు ఇది పసుపు కాంగ్రెస్ దీని వెనుక ఉన్నది చంద్రబాబు నాయుడు సీఎం అంటుండు సీఎం అంటే చంద్రబాబు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి చంద్రబాబు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి చంద్రబాబు డైరెక్షన్లో ఇదంతా తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న సీమాంధ్ర పెట్టుబడిదారులు మళ్ళీ తెలంగాణని వశం చేసుకోవాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డిని ముందు పెట్టి ఈ దోపిడీదారులు ఆంధ్ర పెట్టుబడిదారులు కాంట్రాక్టర్లు తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి వెనకాల ఉండి ముందు నడిపిస్తుండ్రు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా కాంగ్రెస్ పార్టీ నాయకులారా గుండె మీద చేసుకోండి మన ఆత్మాభిమానం దెబ్బతిండా ఆత్మగౌరవం పోయేలోగా పోయేటట్టు మీరు చేయకండి పార్టీ అంటే ప్రాణం మాకు కూడా ఉంది కానీ ఒక దుర్మార్గం చేతిలో పార్టీ వెళ్ళిపోయింది కాబట్టి మీరు అందరూ ఆలోచన చేయాలని చెప్పేసి